हेलो अंडी वीडियो लो गोरु चुकुड़ कायलु अरिटकाई कलिपी करी चेयबोतुन्नानु करी नी राइस लो की चपाती लो की तिनवच्चंडी चाला टेस्टीगा उंटुंदी मीरु कूडा ओकसारी ट्राई चेयंडी करी चेयटं चाला ईजी अंडी चाला फास्ट गा कूडा अयिपोतुंदी इप्पुडु करी चेसे विधानानि चूद्दां गोरु चुकुड़ कायलनु शुभ्रंगा कडिगी तीसुकुन्नानंडी ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటున్నాను చూడండి ఇంతంత పీసెస్ గా కట్ చేసుకున్నాను ఇప్పుడు మిగిలిన గోరు చుక్కలన్నిటిని కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తాన్ని కట్ చేసుకున్నాను ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్ లో ఇందాక మనం కట్ చేసుకున్నటువంటి గోరు చిక్కుడుకాయ ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు ఆ ముక్కలు మునిగేంత వరకు కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ ని ఉంచి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఫ్లేమ్ ని హై లో ఉంచి తర్వాత గ్యాస్ ని ఆఫ్ చేసేయాలి ఇప్పుడు కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత మూత తీసి ఆ గోరు చిక్కుళ్ళను ఒక బౌల్ లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ ని పక్కన ఉంచేసి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దానిలో కొద్దిగా కొబ్బరి తీసుకుంటున్నాను చూడండి ఈ మాత్రం కొబ్బరి అయితే సరిపోతుంది రెండు పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను మూడు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా జీలకర్ర కూడా మిక్సీ జార్ లోకి తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి వీటిని చూడండి కొబ్బరి మిశ్రమాన్ని మిక్సీ వేసుకున్నాను ఇప్పుడు ఈ కొబ్బరి మిశ్రమాన్ని కూడా పక్కన ఉంచి స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఫ్లేమ్ ని లోలో పెట్టుకొని ఈ కర్రీ మొత్తాన్ని చేసుకోవాలండి ఇప్పుడు ఒక చిన్న సైజ్ ఉల్లిపాయని కట్ చేసి వేసుకున్నాను చూడండి ఒక పచ్చి అరటికాయను తొక్క తీసి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి ఆయిల్ లో వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని ఆ పసుపు అంతా కూడా అరటికాయ ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి అరటికాయ చాలా ఫాస్ట్ గా వేగిపోతుందండి ఈ కర్రీ చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు ఇప్పుడు 2 నిమిషస్ వరకు ఆ అరటికాయను ఆయిల్ లో వేగనివ్వాలి చూడండి 2 నిమిషస్ తర్వాత ఇందాక మనం ఉడకబెట్టి ఉంచుకున్నాం కదండి గోరు చిక్కుడుకాయ ముక్కలను వాటిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు సరిపడినంత salt వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒక 2 నిమిషస్ వేగనివ్వాలి చూడండి 2 నిమిషస్ తర్వాత ఇందాక మనం కొబ్బరి మిశ్రమాన్ని మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదండి ఆ మిశ్రమం మొత్తాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు కొబ్బరి అంతా కూడా కర్రీకి పట్టే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకోవాలి కొత్తిమీర కొద్దిగా మెత్తబడిన వెంటనే గ్యాస్ ని ఆఫ్ చేసేయాలి
పచ్చుండి గోరు చుక్కుళ్ళు అరటికాయ తోటి కర్రీ రెడీ అండి. ఈ కర్రీ రైస్ లోకి చపాతీ లోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. ఒక లైక్ తప్పకుండా చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.